ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నటువంటిది. ప్లాంట్ మూసేస్తారని నేనైతే అనుకోను, కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కాకపోతే అసలు అందులో రాష్ట్రంది ఏంటి సంబంధం? చంద్రబాబు ఏం చేయగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఇది భాగస్వాములు కాబట్టి వాళ్ళు అంటున్నట్టు ముయ్యరు, అది నిజం. కానీ ప్లాంట్ ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందా? ఎన్ఎండిసీ నుంచి నువ్వు గనులు ఇచ్చి దాని చేత పెట్టుబడికి సంబంధించి ఈ లాస్ని భర్తీ చేయించి ఏదైనా చేయగలిగితే నడుస్తుంది. అలా చేయనంతసేపు ఊకదంపుడు ఉపన్యాసాలగా నడుస్తుంటుంది. సుప్రతిక్ సామీల మీద క్లారిటీ వచ్చినట్టేనా? ఎవరికి వచ్చిందని అంటే మొన్న పయ్యాలు కాసగారు చెప్పారు కదా లాస్ట్లో, అదే ఏమని తల్లికి వందనం మొదలు ఇచ్చేస్తాం నెక్స్ట్ ఇయర్. అంటే మెయిన్ ఆ రెండే కదా, మహిళా శక్తి, తల్లికి వందనం. నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి. ఇంకా జనవరి కూడా లెక్క లేక వచ్చిందా? అంటే నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి కదా, మధ్యలో వీళ్ళ లెక్క అంటే ఫైనాన్షియల్ ఇయర్ లెక్క వస్తుంది. అలాగైతే మార్చి తర్వాత, మార్చి తర్వాత మామూలు ఇయర్కి అయితే అన్ని పోయినట్టే కదా. ఇరవై నా దాదాపుగా జగన్ చెప్పిన జగన్ వాళ్ళది వీళ్ళు విట్టే తిట్టిపోసినట్టు 60,000 కోట్లేమో ఖర్చు పెట్టాడు. అంటే 60,000 కోట్లు ప్రజల చేతికి డబ్బులు పోలేదనినే కదా, పెన్షన్ తప్ప. పెన్షన్ 15,000 కోట్లేమో అవుతుంది అనుకుంటా, అది పోను, మిగతాది అయితే పోనట్టే కదా. అది నోటికి వచ్చిన ముద్ద పోయింది, అది దాని గురించి ఎవడు చర్చించాడని. అంటే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, క్లారిటీ లేదు, ఏం చెప్పలేదు కదా. రేపటి నుంచి జనవరి నుంచి ఇస్తారా లేదని అసెంబ్లీ వేదిక అని చెప్పేవాళ్ళు కదా ఇవ్వబోతున్నాం అనేటువంటిది. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది ఎన్నికలు, 2,100 రూపాయలు అక్కడ ఇచ్చారు వాళ్ళకి, మాట అన్నారు నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో హామీ కాదు అది, మధ్యలో అనుకున్నారు ఇచ్చారు, వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చారు అమలు చేయట్లేదు. పిఎస్సి విషయంలో బాబు గారు వ్యూహం అక్కడ కనిపించిందా, రాజకీయం కనిపించిందా? వ్యూహం ఏం లేదు, సంప్రదాయాలని తుంగలో దొక్కాం, నైతికతను పక్కన పాత్ర వేసాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వమని నేను కూడా అన్నాను, ఎందుకంటే నీకు రూల్ ఉంది అది ఓకే. పిఎస్సికి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది నైతికత, ఎందుకు అంటే అది ప్రతిపక్షం చేతిలో ఉండాలి. నీ చేతిలో పెట్టుకుంటే మనం పరీక్ష రాసి మనం మనమే మార్కులు వేసుకున్నట్టు. అవును, ఏసీ అనేది ఎందుకు పెడతారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది, అధికార పక్షం అంతా కరెక్ట్గానే ఉందనుకుంటుంది.